गुड इवनिंग वाइजाग, थैंक यू వినిపించిందా అక్కడ వరకు? అక్కడ అరుస్తున్న అరుపులు కూడా నాకు ఇక్కడ వరకు వినిపిస్తున్నాయి. వైజాగ్ ఎప్పుడొచ్చినా యూనో ఆ సముద్రంలో ఒక అద్భుతం, ఒక మ్యాజిక్ ఉంటుంది కదా, అదంతా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఈవెంట్లో కూడా. నాకు తెలిసి ఈ వేదిక మీద నేను 4వ ఈవెంటో 5వ ఈవెంటో చేస్తున్నానేమో. సో అదే ఎనర్జీ ఎప్పుడొచ్చినా మీరు ఇస్తూ ఉంటారు, దానికి మీ అందరికీ థ్యాంక్ యూ. మరి ఇవాళ థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము చెప్పేస్తున్నాం థ్యాంక్ యూ. ఇటు అమ్మాయిలకి, అబ్బాయిలకి, వాళ్ళ అమ్మలకి, వాళ్ళ నాన్నలకి, ఎవరెవరైతే ఉన్నారో పిల్లలకి, అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం, సుస్వాగతం. ఏ మామూలుగా లేదుగా అసలు, ఈ మాత్రం అల్లరుంటే ఉంటుంది స్టేజ్ మీద. యాంకర్ రాసుకున్నవే కాకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయన్నమాట మీ ఎనర్జీ ఉంటే. సో ఎస్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్, అండ్ అలాగే సోషల్ ఈవెంట్ పార్ట్నర్స్ శ్రేయాస్ ఉత్సవ్, అండ్ అలాగే జ్యువెలరీ పార్ట్నర్ వేగస్ శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, మ్యూజిక్ అనాదిత్య మ్యూజిక్, టుడేస్ లైవ్ బై TV9 NTV, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇన్ అసోసియేషన్స్ విత్ ఆదిత్య మ్యూజిక్ బ్యానర్లో దిల్రాజ్ గారు, శిరీష్ గారు నిర్మాతలుగా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో, ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో, మీ అందరికీ ఎంతో ఇష్టమైన, నాకు కూడా చాలా ఇష్టమైన సినిమాటోగ్రఫీ అంటే ఒక యూనో అద్భుతమైన పెయింటింగ్లా ఉంటుంది, పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీలో మీరందరూ ఇవాళ ఇక్కడికి రావడానికి కారకులైన హ్యాండ్సమ్ నాగ చైతన్య గారు అండ్ గార్జియస్ రాశి ఖన్నా, మాళవిక, అవిక నటించిన చిత్రమే థ్యాంక్ యూ. మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాం, దాని అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే TV9 NTV ద్వారా లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఇంత ఘనమైన ఈవెంట్స్, అద్భుతమైన ఈవెంట్స్ నిర్వహించేది ఎవరు? టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ కంపెనీ. సో మరి ఇవాళ ఇక్కడికి మీరు వచ్చినందుకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరందరూ వెయిట్ చేస్తున్న మీ హ్యాండ్సమ్ హీరో ఇంకా సేపట్లో ఇక్కడ ఉంటారు, అలాంగ్ విత్ మూవీ టీమ్. సో నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ సాయి సుశాంత్ రెడ్డి గారు. సో హాయ్ అండి, నైస్ షర్ట్. థ్యాంక్ యూ. వాట్స్ అప్ వైజాగ్? Firstly, Naga Chaitanya Anna fans andarki a big hello. Vizag asal meeru vere level abba. Mana rendu states lo ekkadiki ellina sare mee laanti fans aithe ekkada dorakadam chaala kashtam. Mee energy, mee enthusiasm for movies. Nenu Hyderabad lo 10 writers ni kaluste dantlo 3 or 4 writers Vizag nunchi aithe pakka vastaru. And let's start by talking with Raju sir. Raju sir, Dil Raju sir, oka brand name ani manandarki telusu. Tana peru oka cinema meedo vachindante families andar galsi elluchochani barabar, adi guarantee. Manam andaram enjoy cheyagalugutam. Thank you lanti movie Raju sir teestunnanduku. Adoka beautiful movie. It's like a bommarillu gaani, oka seetamma vaatikitlo sirimalu chettu gaani, like ఆ మూవీ చూసి మనం ఇంటికి వెళ్ళిపోయినా సరే మనకి ఇంకా ఆ ఫీలింగ్స్ ఇంకా మంచి గుర్తొస్తూ ఉంటాయి. ఈ మూవీ చూసాక కూడా మనం ఇంటికి వెళ్ళాక యుల్ ఫీల్ లైక్ కాలింగ్ యువర్ లవ్డ్ వన్స్, మీ ఫ్రెండ్స్కి యుల్ ఫీల్ లైక్ కాలింగ్ దమ్ అండ్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. అండ్ నెక్స్ట్ తమన్ అన్న, ద రాక్ స్టార్. I think he is a rock star. Meer em music ichna sare, let it be a melody, let it be a mass tune, let it be a any tune, we have to keep listening to your music, lekapothe
డే గడవడు. అండ్ రవి సార్, మీరు ఎంత మంచి స్టోరీ రాశారు, ఇంత మంచి స్టోరీ రాసి నాకు పాత్ర రాశారు, మీకు మీ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విక్రమ్ సార్, మీరు ఎన్నో మూవీస్ చేశారు కానీ ఫీల్ గుడ్ మూవీస్ మీలాగా ఎవ్వరు చేయలేరు. ఒక మనం కానీ, ఇష్క్ కానీ, రైట్ నౌ థ్యాంక్ యూ కానీ, మీరే ఈ మూవీని చాలా మంచిగా తీయగలుగుతారు. అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతు అన్న ఫ్యాన్స్, మీ అందరికి ఒక్కటి చెప్తున్నా, ఈ మూవీలో చైతు అన్నతో నాకు టూ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ నేను చెప్తున్నా, నేను కానీ చైతు అన్న కానీ నాకు తెలిసి మళ్ళీ ఎవరితో చేయము. అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ టు డూ ఇట్ విత్ హిమ్. అండ్ చేతు అన్న నిజంగానే థ్యాంక్ యూ మూవీలా అంటే క్యారెక్టర్లా ఉంటాడు. లైక్ హీస్ ఈవెన్ దో హీస్ అ స్టార్, హీస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్ అండ్ ఐ థింక్ ఇట్స్ రియలీ బికాస్ దన్ ఎవ్రీ డే హీస్ థ్యాంక్ఫుల్ ఫర్ హూ హీ ఇస్ అండ్ ఫర్ వాట్ హీ హ్యాస్. అండ్ ఈ మూవీ చూసాక కూడా అందరు అలా మారుతారని కోరుకుంటున్నాను. సీ యూ గైజ్ ఆన్ 22nd July. థ్యాంక్ యూ సుశాంత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ 22nd ఈ బిగ్గెస్ట్ హిట్ మీరు అందుకుంటారు అండ్ గట్టి నమ్మకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి కోసం మన హ్యాండ్సమ్ నాగ చైతన్య గారు ఇవాళ ఇక్కడికి వైజాగ్ అండ్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా థ్యాంక్ యూ చెప్తూ వెల్కమ్ చెప్పేద్దాం. సో ఎస్, ఇందాక నేను విక్రమ్ గారి గురించి చెప్పాను సింప్లిసిటీ అని. ఆ సింప్లిసిటీకి మరొక మారు పేరు మన నాగ చైతన్య గారు. అండ్ నాగ చైతన్య గారికి వైజాగ్కి ఘన స్వాగతం పలుకుతున్నాము. కదా ఇప్పుడు ఇంకా 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 ఆనందంగా ఉంది కదా, లోపల మామూలుగా లేదు కదా. మీరు ఇష్టపడే మీ హీరో మీ కళ్ళ ముందు అలా కనిపించగానే వస్తుంది చూసారా, ఆ ఎనర్జీ అది మామూలుగా ఉండదు. అండ్ ఎస్ ఎస్, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇంకాసేపట్లో వేదిక మీద చూచి మీ అందరికీ హాయ్ చెప్తారు, బోలెడన్ని మాటలు కూడా చెప్తారు. దానికోసం మనం వెయిట్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్, మీరందరూ చాలా స్పెషల్ అబ్బా, అందుకనే మీకోసం కూడా ఒక స్పెషల్ మెడ్లీని రెడీ చేశాం. ఇందాక చూసారుగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక రేంజ్ పర్ఫామ్ చేసిన అబ్బాయి, మళ్ళీ వాళ్ళనే పిలిచేద్దాం అనుకున్నాను. సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మేము వాయిస్తే మీకు వినపడుతుందా? యాక్చువల్గా అసలు మేము మాకైనా మీ సౌండ్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం, నేను నా 10 ఇయర్ జర్నీకి కొన్ని థ్యాంక్ యూలు చెప్పుకోవాలి. సో చిన్న థ్యాంక్ యూ చెప్పేస్తాను, 1 మినిట్ నా కోసం కొంచెం వినండి. 1 మినిట్, జస్ట్ 60 సెకండ్లు. సార్ చైతు ఇక్కడేగా ఉన్నారు, వచ్చేస్తారు డార్లింగ్. అయితే మీరు చెప్తే వింటారనుకుంటా ఒకసారి. యా వినపట్లేదు బ్రో, అర్థమవుతోంది. యా జై జై చైతు, యా వి గెట్ ఇట్. ఒక నిమిషం. యా సో ఈ సినిమా, లెట్ మీ కంప్లీట్, అంటే థ్యాంక్ యూ మేము ఇంత దూరం వచ్చాం ఈ సినిమా గురించి మాట్లాడడం. ఏంటంటే ఈ లైఫ్లో మనం ఎంతో చేస్తాం, విల్ డూ సో మెనీ థింగ్స్. అంటే మనల్ని పుట్టించిన అమ్మ దగ్గర నుంచి మనకి విద్య నేర్పించిన గురువు వరకు చాలామందికి మనం లైఫ్లో రుణపడి ఉంటాం. సో థ్యాంక్ యూ, ఇట్ ఈస్ బియాండ్ ఫిల్మ్, బియాండ్ సినిమా. అంటే ఒక సినిమా కాకుండా ఒక మీరు రియల్ లైఫ్గానే మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. అంటే మీరు మీ లైఫ్లో మీరు చాలామందికి, మీరు పుట్టినప్పటి నుంచి, అంటే మీరు మిమ్మల్ని కన్న డాక్టర్ నుంచి, మీరు మిమ్మల్ని ఎంతో మీకు చాలామంది హెల్ప్ చేసి ఉంటారు లైఫ్లో. మీ ఫోన్లకి రీఛార్జ్ చేసి ఉంటారు, మీ కాలేజీ ఫీజు కట్టుంటాడు ఎవడో ఫ్రెండు, మీ ఫాదర్ మీకోసం ఎంతో బ్యాంక్ లోన్లు తీసుకొచ్చేసి ఉంటారు, మీ మదర్ మీకోసం అసలు ఎంతో దూరం నుంచి మీకు అన్నాలు పంపించడం సరే, మీకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చేతిలో పెట్టుకొని మిమ్మల్ని పెంచి, సో మిమ్మల్ని ఏంటి మనల్ని కదా, అంతే కదా. సో మనల్ని పెంచి
ఈరోజు మమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్గా మన క్యారియర్ని నడపాలంటే ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది ఉంటారు మన వెనకాల. వాళ్ళు లేకుండా మనం లేము యాక్చువల్గా. వీఆర్ నాట్ అంటే ఒకరి వల్ల ఎప్పుడూ ఏ సక్సెస్ కాదు, ఒకరి వల్ల కాదు. ఒక చిన్న చిన్న సూది కూడా మనం చేయలేము, ఒక దారం కూడా మన వల్ల చేయలేము, సింగిల్గా చేయలేము. చాలామంది సపోర్ట్ కావాలి. సో అలా థ్యాంక్ యూ అనే సినిమా ఈజ్ వెరీ వెరీ నా లైఫ్లో జరిగిన ఒక మంచి విషయం. అంటే లైఫ్లో ఒక ఈ సినిమా ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు సే సో మెనీ థ్యాంక్స్ టు. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సరే, సినిమా అయిపోయిన తర్వాత సరే, నా గురువు గారు కీరవాణి గారు సరే, మణి గారు సరే, రాజకోటి గారు సరే, మన మణిశర్మ గారు పార్టీలో కూడా నేను యాక్చువల్గా ఏ పార్టీకి వెళ్ళను. జనరల్గా నేను కొంచెం దూరంగా ఉంటాను పార్టీ దగ్గర నుంచి, బట్ ఆయన పార్టీకి వెళ్ళి ఆయన హక్ చేసుకుని, థ్యాంక్స్ సార్ మీ వల్లే నేను ఇలా ఉన్నాను, ఈ సినిమా నన్ను అది చేయించింది, ఇట్ మేడ్ మీ డూ దట్, థ్యాంక్ యూ సినిమా. నేను చూసిన తర్వాత ఈ సినిమా నేను చెన్నైలోంచి ఎంతో బిజీ వర్క్లో ఉన్నా కూడా సాయంత్రం 7:30 ఫ్లైట్ పట్టుకుని నేను మణి గారికి వెళ్ళి ఆయన హక్ చేసుకుని ఆయన కాళ్ళు పడి ఐ టుక్ దట్ రెస్పెక్ట్ దట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్. ఎందుకైతే మణిశర్మ గారు లేకపోతే నేను లేను ఇక్కడ ఈ స్టేజ్లో, నేను లేను లైఫ్లో. బట్ ఐ ఈ సినిమా నన్ను కదిలించింది, ఇట్ మే మూవ్డ్ మీ. నన్ను ఎంతో విషయంలో ఉన్నా కూడా ఇట్ మేడ్ మీ గో. ఆయన బర్త్డేకి వెళ్ళి చూడొద్దంటూ నా పాట అతడు సినిమా నుంచి నేను చెప్పాను, నేను డ్రమ్స్ నేను వాయిస్తానని చెప్పి ఆయన కోసం, మణి గారి కోసం నేను కూర్చుని డ్రమ్స్ 2.5 hours డ్రమ్స్ వాయించాను. ఇట్ మేడ్ మీ సో హ్యాపీ. నా సక్సెస్ నా సినిమాలో ఏవో కాదు, ఆ 2.5 hours నన్ను చాలా సాటిస్ఫై చేసింది లైఫ్లో. సో మీకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీరు డెఫినెట్గా మీరు చాలా మైండ్లో కదులుతారు, నన్ను నమ్మండి. అందరు కదులుతారు, ఒకరికి వెళ్ళి మనం థ్యాంక్ యూ చెప్పగలం, 100% చెప్పుకుంటాం. సో దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్, లవ్, హేట్, ఎమోషన్. అంటే మన లైఫ్లో జరిగిన మొత్తం విషయాలు ఈ సినిమాలో. దిల్రాజు గారు అంటే నేను చెప్తున్నాను, నేను ఆయన ఏ సినిమా ఇలా ప్రమోట్ చేయడం నేను చూడలేదు. ఆయన ఈ సినిమాకి ఒక చిన్న పిల్లాడిలాగా, ఆయనకి ఇప్పుడే అబ్బాయి కూడా పుట్టాడు. బట్ ఐఎమ్ సేయింగ్, బట్ అవి కూడా ఆయన వదిలేసి ఆ విషయాలు కూడా పట్టించుకోకుండా ఆయన థ్యాంక్ యూ కోసం ఎంతో కష్టపడుతున్నారు. నిజంగా అసలు ఈ టైంలో, ఈ కోవిడ్ టైంలో కూడా ఆల్మోస్ట్ 6-7 సినిమాలు ఆయన రిలీజ్ చేశారు. దట్స్ ఇస్ ప్యాషన్, దట్స్ ఇస్ గ్రాటిట్యూడ్. ఆయనకి వచ్చిన డబ్బు, సినిమాల నుంచి వచ్చిన డబ్బు మళ్ళీ సినిమాకి ఇవ్వడం అతని గ్రాటిట్యూడ్. సో నేను అతని దగ్గర నుంచి నేర్చుకున్న ఆ విషయం. థ్యాంక్ యూ సార్ దిల్రాజు గారు, మీరు బృందావనం నుంచి ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తున్నా బ్రో. హలో, మీ థ్యాంక్ యూ గుర్చు వస్తే వచ్చాను, వస్తున్నాను నెక్స్ట్ చైతూకి వస్తున్నాను. సో నెక్స్ట్ మా డైరెక్టర్ విక్రమ్ కుమార్, ఈయన గురించి మాట్లాడే తీరాలి. విక్రమ్ కమ్ హియర్, కమ్ 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 డా. షుడ్ ఐ క్యారీ టిష్యూస్? ఇవ్వండి ఇవ్వండి. విక్రమ్ విక్రమ్ నాకు ఫస్ట్ మనం కథ చెప్పాడు, బట్ నేను తడక కమర్షియల్ మ్యూజిక్ కావాలని నాకు తడక వచ్చింది. సో మనం అనూప్ రూపన్స్కి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి యాడ్ సమ్ డీపర్ ఐ గాట్ అట్రాక్టెడ్ టు విక్రమ్. అంటే విక్రమ్ ఇస్ లైక్ సచ్ లల్లబి, చాలా ఒక లవ్ సింబల్ ముందు వెళ్తుంది, తర్వాత విక్రమ్ వస్తాడు వెనకాల. సో తను ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. సో ఈ సినిమా నాకు విక్రమ్ అంటే తను ఎలా ఊహించాడో నాకు తెలీదు, బట్ ఈ సినిమా నాకు విక్రమ్ ఈ సినిమా ఇచ్చింది నేను చాలా చాలా సంతోషం. మోర్ దెన్ మనం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ సినిమా నా దగ్గర రాలేదనుకున్నాను, బట్ హీ మేడ్ మీ కమ్ త్రూ సేమ్ నాగ చైతన్య గారితో. అగైన్ ఐ గాట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మామూలు వేడిగా లేదు, ఓ మై గాడ్. అంటే ఐ నో ఇస్ టెన్షన్ అండ్ ఫైనలీ ఐఎమ్ కమింగ్ టు నాగ చైతన్య. నేను ఒక విషయం షేర్ చేయాలి. మజిలీ అప్పుడు సినిమా నాకు ఐ హ్యాడ్ 7 days టు ఫినిష్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, 7 days నాకు సినిమా రిలీజ్, 5th April రిలీజ్ అయినాక మజిలీ చూసి అసలు ప్రేమలో పడిపోయాను నేను. అసలు నేను ఆ సినిమా ఎలా చేశాను నాకే తెలీదు,
So I should thank Chaitu. Naku rendu Chaitu getups life lo ishtam. Odi Majli, next thank you. Ee cinema lo ela unnaru vah maamuluga ledu kada ante nenu cheptunanu Chaitu gone through major transformation in this films. Chaala oka 3-4 getups tana village lo oka di imta na 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 aa paata lo full shave lo asalu nijanga oka college kurradu laage unnadu. So thank you Chaitu for your greatest commitment and inkem cheppali. Okay, I call my band ok sari manam vindam paatlu anta. Okay, mottaniki meerandaru kalisi dance chesaru kada, mari ippudu manam so ee cinema ku main important song adi actual. So adi actual Vizag lo launch cheyalani Chaitu adigadu. So anduke aa song ni ikkada launch chestunnam. Adi mee abhimanula madhyalo and mee students tho tamanu vachi meetho aa song launch cheyipistadu. Yeah, front row lo unna 10 mandi ammayilu paiki ravali. Front row only front row college girls rendu ammayilu. అందమైన అబ్బాయి సినిమాలోని పాట లాంచ్ చేసే అవకాశం మీకు వచ్చేసింది. రండి రండి రండి, మొహమాట పడకూడదు, ఇక్కడ వరకు వచ్చి లాంచ్ మీ చేతుల మీదుగా అన్నమాట. ఇప్పుడు సూపర్ హ్యాపీ కదా, లోపల మామూలుగా లేదు కదా ఆనందం. రండి, యా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ సాంగ్. So ee song ni veellandaru kalisi launch chestunnaru. Thank you theme song. Ready? Okay, now nen countdown cheptanu. 3, 2, 1, go. Thank you theme song launch. Lovely. మనసుకి హాయినిచ్చే పాట అన్నమాట ఇదైతే. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రేమం తర్వాత నాగచైతన్య గారు 3 ఏజెస్లో కనిపిస్తున్న సినిమా ఇది. సో మనందరినీ అలరించడానికి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూసేద్దామా? సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. థ్యాంక్ యూ, ట్రైలర్ ప్లే. డైలాగ్ చూసారు, అద్భుతంగా ఉంది. సో ఇలాంటి ఎన్నో ఎన్నో మ్యాజికల్ డైలాగ్స్ ని అండ్ మ్యాజికల్ మూమెంట్స్ ని మనందరం కూడా విట్నెస్ చేయబోతున్నాం జూలై 22 థియేటర్స్ లో. సారీ ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదిక మీదకి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి, మీ అందరికీ థ్యాంక్ యూ ఇస్తున్నా. సో టీమ్ ని మనం వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్, ఈ కథ పుట్టింది అక్కడి నుంచి అండి, బీవీఎస్ రవి గారిని. అందుకనే వారినే వేదిక మీదకి ముందుగా ఆహ్వానించేస్తున్నాము. రైటర్ బీవీఎస్ రవి గారిని వేదిరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రంలో మనందరికీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మరొకసారి మెరిపించడానికి అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్న మన అంటే కౌశిక్ అంటూ ఉంటాం మనం కానీ, సో సుశాంత్ రెడ్డి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ మ్యూజిక్ లేబుల్ వచ్చి మార్కెట్లోకి సినిమా పాట విడుదలవ్వగానే వ్యూస్తో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటుందండి. అదేమిటో, అన్ని మంచి పాటల్ని వాళ్ళ మ్యూజిక్ లేబులే ఆక్రమించేసుకుంటుందని చెప్పాలి, అదే ఆదిత్య మ్యూజిక్. సో ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మరి ఇవాళ మన అసోసియేట్ స్పాన్సర్స్ డ్రీమ్ షెల్టర్స్ నుంచి రవిశంకర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీ మాధవరావు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన కథల్ని మలిచే తీరు, మనందరికీ అందించే తీరు దానికి ఆయన వేరు అనమాట. అందుకనే మనం ఎప్పుడు అనేస్తాం ఆయన సినిమాలు సక్సెస్ఫుల్ అని. ఆయనే మ్యాజిక్ని మనందరికీ స్క్రీన్ మీద పరిచయం చేసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ గారిని వేదిరాసంగా స్వాగతం పలుకుతున్నాము. మన డైరెక్టర్, మనం అందించిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ గారు, ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మరి సూపర్ డూపర్ హిట్ ట్యూన్స్ కి కేర్ ఆఫ్ అట్ రోజ్ ఎస్ఎస్ తమన్ గారు. సో నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ ద ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఆన్ స్టేజ్.
సో ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో మరొకసారి మరొక మంచి చిత్రాన్ని మనందరికి అందిస్తున్నారు 22nd జూలై నాదే థ్యాంక్ యూ సో అవర్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారిని విద్రాత్మక స్వాగతం పలుకుతున్నాము సో ఇప్పుడు మీ అందరి కళ్ళు ఇంకొంచెం పెద్దగా చేసుకోండి అమ్మాయిలు ఎందుకంటే అవి ఆటోమేటిక్ గా పెద్దగా అవుతాయి ఇప్పుడు ఆయన పిలిచిన తర్వాత స్టేజ్ మీదకి సో ఇందాక నుంచి మా చైతన్య మన చైతన్య నాగ చైతన్య అని మీరు అందరూ స్లోగన్స్ చెప్తూ ఉన్నారు కదా మీరందరూ ఎంతో ఇష్టపడే మన హీరో నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము అండ్ ఫోటో ఆఫ్ కోసం సౌండ్ ఆఫ్ చేయండి సౌండ్ కార్డ్ సౌండ్ ఆఫ్ చేయండి యా సార్ వన్ టీమ్ పిక్ సార్ మీరు మాట్లాడే ముందు మా దగ్గర హాకీ స్టిక్స్ ఉన్నాయి బాల్స్ ఉన్నాయి వాళ్ళు క్యాచ్ పట్టడానికి రెడీగా ఉన్నారు సార్ ఇందాక నుంచి సో ఇక్కడ నుంచి మీరు కొడితే అక్కడ పడదామని వాళ్ళు రెడీగా క్యాచ్ పట్టడానికి ఉన్నారు వాళ్ళని మేము సో వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇవ్వడానికి మీ చేతుల్లో హాకీ స్టిక్స్ ఇస్తున్నాము హాకీని మేము క్రికెట్ చేసాము ఇవాళ ఏం లేదు ఈ హాకీ బ్యాట్ తోని మేము బాల్ కొడతాము అది ఎవరు క్యాచ్ చేస్తే వాళ్ళు ఐదుగురికి మొదటి రోజు ఫ్రీ సినిమా నేను స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి సరిపోయింది లేదు నేను కూడా క్యాచ్ పట్టేదాన్ని రెడీయా చాలా మరి క్యాచ్ పట్టడానికి ఫోటోగ్రాఫర్స్ కెమెరా లెన్స్ జాగ్రత్త ఓకే ఏ ఇంకో హాకీ స్టిక్ ఓకే రెడీ కాదు ఫస్ట్ చైతన్య గారు స్టార్ట్ చేస్తున్నారా తమన్ గారా ఓ ఇలానే లవ్లీ ఎవరికి దొరికిందది టికెట్ టికెట్ ఫ్రీ అమ్మో ఆయన క్రికెట్ బ్యాట్ తో మామూలుగా సిక్స్లు బాదుతూ ఉంటారు ఇప్పుడు హాకీ బౌన్స్ ఓకే రన్నింగ్ కామెంటరీ బౌలర్ గా మారిన దిల్రాజు గారు లవ్లీ తమన్ గారిలో ఉన్న క్రికెటర్ బయటకు వచ్చారనమాట సో ఎస్ ఓకే థ్యాంక్ యూ క్యాచ్ పట్టుకున్న వాళ్ళు బాల్స్ అలాగే ఉంచుకోండి మీకు టికెట్స్ ఫ్రీ అనమాట సో ముందుగా బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం బాల్స్ ప్రోగ్రామ్ అయిపోయింది కొద్దిగా కూర్చుంటే మాట్లాడుకుందాం ఓకే అమ్మాయిలు రవిజీ ఎస్ ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ కూర్చుంటే ప్లీజ్ కాసేపు 5 మినిట్స్ ప్లీజ్ రిలాక్స్ రవి గారు వాళ్ళ ఎనర్జీని మనం కూర్చోబెట్టలేం మీరు మాట్లాడేయాల్సిందే ఇప్పుడు గీత గారు అదే ఇష్యూ ఇక్కడ వాళ్ళు కూల్గా ఉంటే సినిమా గురించి చెప్తాం లేకపోతే మీరందరూ ఎక్స్ట్రా అల్టిమేట్ అని చెప్పి వెళ్ళిపోతాం అంతే సినిమా గురించి చెప్పాలి మనం మీరు వినండి నేను నాగార్జున గారి గురించి మాట్లాడాలి నాగ చైతన్య గురించి మాట్లాడాలి ఈ సినిమా గురించి మాట్లాడాలి మీ గురించి మాట్లాడాలి మీలో నేను ఒకడిని అని చెప్పడం మాట్లాడాలి మీకంటే ముందు నేను ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో విక్రమ్ సినిమా చూసా మీరు చూసారా చూడలా నేను చూసా ఆఖర పాడటం ఫస్ట్ డే చూసా గీతాంజలి శివ మకరణ పుల్లోడు అన్నమయ్య రామదాసు మొన్న బంగారరాజు దాకా ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో చూసా మరి నేను మీ గురించి చెప్పాలి కదా కింగ్ నాగార్జున గారు కింగ్ సినిమాకి నేను రైటర్నే నేను అంత మాసు బేసిక్గా ప్రైజెస్ విందో మాడుకుందాం ఏమంటే గీత గారు మీరు నన్ను రెండు ముక్కలు మాట్లాడమన్నారు డైరెక్టర్ గారు ఏమన్నారంటే నా రెండు ముక్కలు కూడా మేము మాట్లాడు నేను పెద్ద మాట్లాడని చెప్పారు ప్లీజ్ థ్యాంక్ యూ అనే సినిమా థ్యాంక్ యూ అనే పదం ఈ పదం గురించి చెప్పడానికి ఈ పదంలోని డెప్త్ చెప్పడానికి ఈ సినిమా సరిపోదేమో కానీ సరిపోయే ప్రయత్నం మేము చేసాం గ్రాటిట్యూడ్
అనేది మనం మన గుండెల్లోంచి మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నీకు పలానా ఫ్రెండ్తో గొడవ అయింది అనుకోండి, అరే ఆ ఫ్రెండ్తో నీకు ఎందుకు గొడవ అయింది, అసలు ఆడికి నీకు ఫ్రెండ్షిప్ ఆడికి నీకు ఎందుకు గొడవ అయిందంటే ఆడు నాకు బైక్ తీసుకున్నాడు నాకు అప్పు ఇవ్వలేదు ఏదో చెప్తాం, ఆడికి నీకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ మొదలైందిరా అంటే ఆ జర్నీ చెప్తూ చెప్తూ ఈ గొడవ ఎంత చిన్నదో గుర్తు తెచ్చుకుంటాం. ఫ్రెండ్షిప్ చిన్న చిన్న గొడవల కంటే చాలా గొప్పది. ఆ గ్రాటిట్యూడ్ని గుర్తు చేసుకునే ప్రయత్నం ఈ సినిమా. నాకు ఈ సినిమా రాసుకున్నప్పుడు మా నాకు చాలా ఇంపార్టెంట్ అయిన మా వ్యక్తి నా బాబాయ్ చనిపోయాడు. ఆ బాబాయ్ చనిపోతే తన గురించి నేను ఫేస్బుక్లో యువాలజీ రాశాను, నాకు ఇంత క్లోజ్ అని రాస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇంత జరిగిందా నాకు అతనికి మధ్య అని. ఆ ఎమోషన్ నేను పట్టుకుని నా చాలాసేపు నా గుండెలో ఏదో చేద్దానని చెప్పి ఒక చిన్న కథగా అల్లి నేను రాజుగారికి చెప్పాను. రాజుగారు ఎమోషన్ని గుర్తించాడు, ఇది దీని గురించి కథ రాయాలి అని. నేను నా మిత్రుడు కళ్యాణ్ వర్మ దాని గురించి ఎక్కడికో వెళ్ళి కథ రాసుకుని వచ్చాం. రాసుకొచ్చినది ఇలాంటి లేత కథ, ఇంత టెండర్ ఎమోషన్ని ఎవరు చెప్పాలి, ఎవరి ద్వారా చెప్పాలి అంటే విక్రమ్ కుమార్ లాంటి డైరెక్టర్ ద్వారా చెప్దాం అని రాజుగారు అన్నారు. ఎలాంటి హీరోతో చెప్పించాలి, ఎలాంటి హీరో చెప్తే బాగుంటుంది కథ, ఎలాంటి హీరో చెప్తే బాగుంటుంది, నేను చెప్పనా ఎలాంటి హీరో చెప్తే బాగుంటుందో, తేనె ధార లాంటి తీయటి మనిషి చెప్తే బాగుంటుంది, గులాబీ రేకు లాంటి లేత మనిషి చెప్తే బాగుంటుంది, మంచివాడి కోపం లాంటి ప్యూరిటీ ఉన్న మనిషి చెప్తే బాగుంటుంది. ఆ మనిషి నాగ చైతన్య, తేనె ధారంత తీయని వ్యక్తి, మంచివాడి కోపం అంత థిక్ గాఢమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ద్వారా ఈ కథ చెప్తేనే ఈ కథకి సంపూర్ణం వస్తుంది. ఈ కథని చెప్పాలి అనుకున్నప్పుడు మీకు ఈ కథ గురించి చెప్పేటప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి మీకు. రాకెట్ తెలుసు మనకి, రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు దానికి చాలా బరువులు ఉంటాయి, ఆ బరువులన్నీ వదిలించేసుకుని రాకెట్ పైకి వెళ్ళిపోతుంటుంది. రాకెట్ అనుకుంటూ ఉంటుంది ఈ బరువులన్నీ నేను వదిలించుకోకపోతే పైకి వెళ్ళిపోవాలేనేమో, ఇబ్బంది పడతానేమో, కిందకు పడిపోతానేమో అనుకుంటుంది. కానీ రాకెట్ కంటే దాన్ని అంతవరకు మోసుకెళ్ళి ఇంతకంటే పైకి వెళ్ళాలి కాబట్టి మనం కిందకి వదిలేయాలని ఆ బరువులు గొప్పవి. మనని పైకి తీసుకెళ్ళే ఆ బరువులు మనం వెనక్కి తిరిగి చూస్తే వస్తాయి. మనం ఇక్కడ ఉన్నాం కదా మీరందరూ ఒక్కసారి మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఇంత దూరం ఎలా వచ్చాం, మా అమ్మ మా నాన్న నా భార్య నా తల్లిదండ్రులు నా పిల్లలు నా ఫ్రెండ్స్ ఎలాగో మీకు అంతమంది ఉంటారు, వాళ్ళందరికీ చెప్పే థ్యాంక్ యూ ఈ సినిమా. మనం చాలా సినిమాలు చూస్తాం సార్, చాలా సినిమాలు వస్తాయి బ్రదర్, కనీసం కొన్ని సినిమాలు ఉంటాయి, అది నాగ చైతన్య థ్యాంక్ యూ ఉంటుంది. మన నాగ చైతన్య థ్యాంక్ యూ సినిమాలో లాగారా, బలాన సినిమాలో లాగాలని చెప్పుకుంటాం చూసారా, ఒక బొమ్మరిల్లో లాగా ఫాదరు, ఒక పరుగులో లాగా లవర్ అనుకుంటాం కదా, అలాగే థ్యాంక్ యూలో లాగా అని మనం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా థ్యాంక్ యూ. ఇది చైతు మాత్రమే చెప్పే కథ, చైతు లాంటి ప్యూర్ వ్యక్తి చెప్పే కథ, అందుకనే చైతు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మాళవిక నాయర్, రాశి ఖన్నా, అవికా గోర్ అండ్ మై డియర్ సుశాంత్, వీళ్ళుతో పాటు మీ అందరికీ మా అందరికీ ఎంతో కావాల్సిన దగ్గరైన మహానటుడు ప్రకాష్ రాజ్. వీళ్ళందరూ మోసిన రాకెట్ కథ ఇది, వీళ్ళందరూ కలిసి గెలిపించిన అభిరామ్ కథ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను తమన్ గురించి చెప్పాలి, ఇందాక మీరు పాటలు పాడుతున్నప్పుడు శ్రీకృష్ణ వీళ్ళందరూ ఈ తమన్ ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారంటే ఈ సినిమాని, ఫస్ట్ సాంగ్లో తన దాంట్లో హమ్మింగ్ ఉంటుంది, తమనే పాడాడు అది. ఆ తర్వాత ఓహో ఓహో దాంట్లో హమ్మింగ్ ఉంటుంది, ఆ తర్వాత నిమిషం సాంగ్లో ఒక హమ్మింగ్ ఉంటుంది. ఈ హమ్మింగ్లు మూడు ఒకటే స్కేల్లో ఉంటాయి. ఒక బయోపిక్ జర్నీ చెప్పాలంటే మూడు సాంగ్స్లోనే ఒకటే స్కేల్ హమ్మింగ్ పెట్టిన గొప్ప ప్యూర్ సోల్ తమన్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిస్ సోల్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ హ్యావ్ కమ్ హియర్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు క్యారీ థ్యాంక్ యూ ఫ్రమ్ జూలై 22nd మీరు మోస్తారు థ్యాంక్ యూ, మీరు తీసుకెళ్తారు థ్యాంక్ యూ నాకు తెలుసు. అండ్ స్పీచ్ ముగించే ముందు నేను అనుకున్నాను ఎక్కడున్నా సరే నాగార్జున గారికి చెప్పాలి, నేను ఆయన వల్ల నేను రైటర్ అయ్యాను, ఆయన
వీడిని రైటర్గా పెట్టుకోండి అని చెప్పినందుకు నేను రైటర్గా మీ ముందు ఇక్కడ నుంచున్నాను. ఐ థ్యాంక్ నాగార్జున గారు ఫర్ గివింగ్ మీ సత్యం. ఐ థ్యాంక్ దిల్ రాజు గారు ఫర్ టీచింగ్ మీ పేషెన్స్. మీరు లేకపోతే నేను ఎలాంటి వ్యక్తిని మీకు తెలుసు సార్, నాకున్న పేషెన్స్ అంతా మీ వల్లే. ఆలోచన నేర్పిన రాఘవ గోపాల్ వర్మ గారికి, ఆనందం నేర్పించిన రాఘవేంద్రరావు గారికి, నన్ను భరించిన నా భార్యకి, నన్ను భరిస్తున్న మా అమ్మకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ రియలైజ్ ఆల్ దోస్ పీపుల్ హూ బిహైండ్ యూ హూ ఆర్ గోయింగ్ టు గివ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ పిక్చర్. ఇట్స్ పిక్చర్ అంటే సినిమా కాదు, బొమ్మ. ఒక బొమ్మ గీసాడు ఇతను, ఆ బొమ్మను మీ అందరికీ 22nd వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు విక్రమ్ గారు మిమ్మల్ని నాలుగు ముక్కలు మాట్లాడేయమన్నా కూడా ఆయనవి కూడా కలిపి, కానీ విక్రమ్ గారు ఒక్క ముక్కన్నా మాట్లాడాలని మేము ఎదురు చూస్తున్నాం. అందుకే డైరెక్టర్ విక్రమ్ గారికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాం. సార్ కొంచెం పెద్ద స్పీచ్ సార్ కొంచెం. I would like to thank my father, my brother, PC garu, my dearest Chaitanya, one of the best actors, one of most brilliant actors I've worked with, and one of the most genuine people I know. And the best part is he's just starting out. He's going to achieve so much, and I'm glad that I'm a small part of that journey, Chet. And Dilraju garu for having given me the story, for Ravi to have written it, for Taman to have composed the music, Naveen Nooli garu, my editor, my lyricists, all my entire lyricists, all there, like four of them. My Venki, my dialogue writer, Venki and Mithun, my dialogue writers, my team, andariki a big thank you, me andariki a big thank you. Hey, Vaizag lo edo energy. Nenu inta thank you cheppi na team ki cheppakapothe nen rocket nauta, nen cheppali. Kalyan Varma, Mukund Pandey, who co-wrote the song, film with me along with Venki and Mithun Chaitanya, meer vintunna dialogue lu, meer chustunna kadha, maa team work idi. మా టీంకి అవకాశం ఇచ్చిన విక్రమ్ కే కుమార్ అండ్ చైతన్య థ్యాంక్ యూ సో మచ్. లహరి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ గారి స్పీచ్కి మీకే ఇచ్చేస్తున్నాం థ్యాంక్ యూ క్రెడిట్ అంతా, ఎందుకంటే ఇప్పటి వరకు విక్రమ్ గారు అంతగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం. మీ ఎనర్జీ నాకు తెలిసి అక్కడి నుంచి కూడా వచ్చింది. సో ఎస్ తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నా యాక్చువల్లీ పీసీ గారు ఇక్కడ రాలేదు, బట్ ఈ సినిమాకి రియల్ హీరో పీసీ గారు, పిసి శ్రీరామ్ గారు. ఆయన నిజంగా అసలు ఆయన అలాంటి విజువల్స్ ఇవ్వకపోతే ఇలాంటి మ్యూజిక్ వచ్చిండేది కాదు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిండేది కాదు. సో ఆయన మీ ఆయన విజువల్స్ మీరు డెఫినెట్గా థియేటర్లో చూస్తారు, బికాస్ ఆయన అంత అంత వెరీ ప్యూర్ సోల్ ఆయన పీసీ గారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు థ్యాంక్ పీసీ గారు హియర్. నేను ఆయన ఒక్కడనే మర్చిపోయాను. సో థ్యాంక్ యూ పీసీ సార్ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ నిర్మాత దిల్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో నాది లాస్ట్ స్పీచ్, నా తర్వాత మీరు కోరుకుంటున్నట్టు చైతన్యనే మాట్లాడతాడు. పోతే ఒక 2 మినిట్స్, నాకు ఒక 2 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండడం అవసరం. ముందు హాయ్ వైజాగ్. ఈ విశాఖపట్నంతో నాకు 1992 నేను సినిమా ఫీల్డ్లోకి రాకంటే ముందు నుంచి ఒక అటాచ్మెంట్, అందుకేనేమో ఇక్కడే ఎక్కువ సినిమాలు షూటింగ్ చేస్తాము, హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ ఈవెంట్స్ చేస్తాము. సో థ్యాంక్ యూ వైజాగ్. ఆయన అక్కినేని అభిమానులు. సో మీ ఎనర్జీ చూస్తుంటే ఆ ఎనర్జీని జూలై 22nd వరకు అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. సో మార్నింగ్ షోకి వెళ్ళి మీ చైతుని స్క్రీన్ పైన అద్భుతంగా చూసి ఎంజాయ్ చేస్తారు. సో జూలై 22nd వరకు ఎనర్జీని అలాగే పిడికెల్లో బిగించుకొని పెట్టుకోండి. యా బాల్స్ దొరికిన వాళ్ళకు మార్నింగ్ షో ఫ్రీ. 2 మినిట్స్ చైతు మాట్లాడకంటే ముందు ఒక 2 నిమిషాలు మాస్ సినిమా అంట సార్, మాస్ సినిమా మాస్
చైతన్య గారితో మాస్ సినిమా మీరు చేస్తారు. ఆల్రెడీ మొన్నే అనౌన్స్ చేశాం, నెక్స్ట్ అదే ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ. ఒక టూ మినిట్స్ సైలెన్స్ ఉండాలని అడిగాను. ఈ థ్యాంక్ యూ ఐడియా రవి చెప్పినప్పుడు ఒక స్టోరీ లాగా చెప్పాడు, ఇందాక తను ఎక్స్ప్రెస్ చేశాడు. స్టోరీ లాగా చెప్తే అందులో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఓకే రవి, ఇది కథలాగా చేద్దాము. కథలాగా చెయ్యాలంటే దీనికి ఒక జర్నీ కావాలి. ఏం జర్నీ? సో సినిమా రెడీ అయిపోయింది, తొందరలోనే మీరు చూడబోతున్నారు. ఈ జర్నీ ముందు నా లైఫ్కు నేను చెక్ చేసుకున్నాను. ఈ కథ అనుకున్నప్పుడు నవ్ ఐఎమ్ 51. సో నిన్న నాగార్జున గారు కలిస్తే కూడా చెప్పారు, సార్ మీరే నాకు ఇన్స్పిరేషన్, 51 అయినా మీలాగా ఉండటానికి ట్రై చేస్తున్నానని. సో ఇక్కడ ఏజ్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక లైఫ్ జర్నీ, అన్ని రకాల లైఫ్లో అన్ని చూసి వచ్చినవాడిని నేను. ఈ రవి టూ మినిట్స్ బాబు, రవి ఐడియా చెప్పినప్పుడు నేను లైఫ్ అంతా చూశాను రవి. డెఫినెట్గా ఈ సినిమాని, ఈ పాయింట్ని మనం కథలాగా చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలంటే చాలా సోల్ఫుల్గా చెయ్యాలి ఈ కథ. దానికి 2019లో ఈ కథ రాయడం మొదలుపెట్టాడు. దాని తర్వాత 2020లో కోవిడ్ కంటే ముందు విక్రమ్ యాజ్ అ డైరెక్టర్గా, చైతన్య యాజ్ ఎ హీరోగా మేము మొత్తం అందరము టీం అయ్యాం. ఎందుకు సోల్ అని చెప్తున్నానంటే, థ్యాంక్ యూ అనే పదాన్ని మనం చాలా ఈజీగా వాడతామంటే చాలా క్యాజువల్ వాడుక భాషలో. ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు మినిమం ఒక 10 times అన్న థ్యాంక్ యూ అనే పదం వాడతాం. కానీ మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరన్నా ఎవరెవరు ఉంటారు? సో మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న దగ్గర నుంచి మన జర్నీ మొదలవుద్ది. అమ్మ నాన్న ఉంటారు, తోబుట్టులు ఉంటారు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మనకు మొదటి అక్షరాలు నేర్పించిన గురువులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మన స్కూల్మేట్స్ ఉంటారు, మనం ఎదుగుతూ వస్తాం. నేను ఇప్పుడు 51 అని అంటే ఇక్కడ చాలామంది 20s, 30s, 40s కూడా ఉండుంటారు ఇక ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు. సో మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటిది ఉంటుంది. సో అందుకే ఈరోజు కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎందుకు ఈరోజు వరకు వెయిటింగ్లో ఉన్నానంటే, నాకు ఇలాంటి అవకాశం, 50 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి, 50 films కంప్లీట్ అవుతున్నాయి, కానీ ఒక థ్యాంక్ యూ సినిమా తీస్తూ నా లైఫ్ జర్నీని ఒక్కసారి వెనక చూసుకొని నేను ఎంతోమందికి ఈరోజు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరో ఒక మామూలు జీవితం నుంచి ఈరోజు ఒక సంస్థని ఇంత పెద్ద చేసి 50 సినిమాలు తీసి ఈరోజు మీ తెలుగు ప్రేక్షకుల్లో మా సంస్థకు కానీ నాకు కానీ ఒక గౌరవం ఏర్పడిందంటే, నేను ఇక్కడి వరకు రావటానికి నా జీవితంలో ఎంతోమంది ఉన్నారు. నా ఒక్కటి వల్ల ఇది కాలేదు, వాళ్ళందరి వల్ల నేను ఇక్కడి వరకు రాగలిగాను. అందులో ఫస్ట్ అమ్మ నాన్న, నాకు జన్మనే ఇవ్వడం కాదు, ఒక లైఫ్లో ఒక మంచి చెడు అనేది నేర్పించి ఒక జీవితం నాకు స్టార్ట్ చేయించారు. అలాగే నా తోబుట్టువులు, నా బ్రదర్స్, దాని తర్వాత నా స్నేహితులు, వాళ్ళందరికీ, అమ్మ నాన్నకి, అన్నయ్యలకి, నా స్నేహితులందరికీ థ్యాంక్ యూ. సో జీవితం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ మొదలుపెట్టింది ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్. ఆ రోజు నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ, మొదటి అడుగు నాకు వ్యాపారం నేర్పించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఫీల్డ్ నాకు చాలా ఇంట్రెస్ట్. సినిమా అంటే ప్యాషన్, కానీ నాకు తెలియదు. వైజాగ్తో నాకు చాలా అనుబంధం అని చెప్పాను కదా. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్గా అల్లుడా మజాకా సినిమాతో వైజాగ్లోనే వ్యాపారం స్టార్ట్ చేశాను. సో ఆ రోజు నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు, మై కజిన్, వారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయన నన్ను సినిమా ఫీల్డ్లోకి తీసుకురావడం వల్లే నేను మొదటి అడుగు వేసి ఈరోజు సినిమా ఫీల్డ్లో ఈ స్థానంలో రావడానికి నన్ను మొదటి అడుగు వేపించిన
మా మహేందర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు మొదటి సక్సెస్నిచ్చిన పెళ్లి పందిరి నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ గారికి, చైతుకు చైతుకు నేను థ్యాంక్ యూ చెప్పాను, చైతు నాకు థ్యాంక్ యూ చెప్తాడు. జోష్ అనే సినిమా ద్వారా చైతుని మీకు పరిచయం చేసినందుకు మా చైతు. వస్తాను వస్తాను. సో నన్ను సినిమా ఫీల్డ్లో నాకు మొదటి సక్సెస్నిచ్చిన కాస్ట్యూమ్ కృష్ణ గారు, వారు ఆ సినిమా ద్వారా ఆ సక్సెస్ రావడం వల్లే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. కాస్ట్యూమ్ కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో నా ప్రయాణంలో నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను. ఫ్యామిలీ అందరితో పాటు వైఫ్ మన కష్టాలని మన సక్సెస్ని పక్కన ఉండి ఓపికతో మనను ముందుకు నడిపే మన వైఫ్, నా వైఫ్ అప్పుడు అనిత, 27 సంవత్సరాల జర్నీలో ఎన్నో నాకు ఇస్తూ నా సక్సెస్కు ముందుకెళ్ళటానికి కారణమైన నా వైఫ్ అనితకి థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్గా మారినప్పుడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి నేను ప్రొడ్యూసర్గా మారినప్పుడు దిల్ అనే సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ వివి వినాయక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ నుంచి ఈరోజు వరకు 50 సినిమాలు కంప్లీట్ చేస్తున్న నాకు ప్రతి దర్శకుడు, ప్రతి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ అందరూ, బన్నీ అల్లు అర్జున్ దగ్గర నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని అండ్ మై చైతు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అందరి హీరోలతో ఈరోజు 50 సినిమాలు కంప్లీట్ చేస్తున్న నాకు ఈరోజు నా థ్యాంక్ యూ డయాస్ పై నుంచి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్కరూ నన్ను అడుగు 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 ఏపిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మై థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సినిమా రేపు మీరు చూడబోతున్నారు, చూసినప్పుడు నా ఎమోషన్ మీకు అర్థమవుతుంది. దీనికి విక్రమ్ ఆ స్క్రీన్ మీదకి చైతుతో అన్ని వేరియేషన్ చేపించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేపించాడు. సో రేపు ఆ 3 వేరియేషన్ చూస్తారు. ఇందులో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, బ్యూటిఫుల్ కాలేజ్ స్టోరీ ఉంటుంది, బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ ఉంటుంది. 3 వేరియేషన్స్ అద్భుతంగా చేసిన, చేయించుకున్న విక్రమ్కి, చేసిన చైతన్యకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తమన్, ఇందాక రవి చెప్పినప్పుడు చెప్పాడు సోల్, అంటే ఇలాంటి సోల్ఫుల్ సినిమాని అందంగా సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ప్రేక్షకుల హృదయం కత్తుకునేలాగా చేయాల్సిన ఉంది ఓన్లీ తమన్కి. తమన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎన్ని సినిమాలు చేసినా ఒక అద్భుతమైన ఫీల్ సినిమాతో చేసినప్పుడు అది ఎక్కువ రోజులు నిలబడుతుంది. ఇప్పుడు మనం రిలీజ్ చేసిన థ్యాంక్ యూ సాంగ్లోనే అర్థమవుతుంది అది. అలాగే పీసీ గారు, అలాగే పీసీ శ్రీరామ్ గారు, అద్భుతమైన ఫోటోగ్రఫీ, వారి గురించి ఏం చెప్తాం, విక్రమ్ అడిగినట్టుగా ఒక అందమైన పెయింటింగ్ లాగా చేశాడు. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు వారందరికీ, అలాగే మా ఎడిటర్ నవీన్కి, ఇలా పేరు పేరున ఈ సినిమాకు పనిచేసి 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మీకు ఒక మంచి సినిమాను అందియ్యాలని. 3 సంవత్సరాల మా కష్టం, జూలై 22 మీ ముందుకు రాబోతుంది. మీకు, మీ అందరికీ, అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. మీరందరూ మాట్లాడితే వినిపించట్లేదు, ఒక్కరు మాట్లాడితే అర్థమవుతుంది. ఒక్కరు చెప్పండి బాబు, అక్కడ ఒక్కరు చెప్పండి. అటు పాస్ చేయండి.
బాబు హాయ్ బాబు. దిల్రాజ్ గారు, మాకు వైజాగ్ పర్మనెంట్ థియేటర్ సంఘసరత్ ఫిక్స్ చేయండి. సంఘసరత్ కావాలి. ఓకే, మా మేనేజర్ ఇక్కడే ఉన్నాడు. సంగం శరత్ వేస్తున్నావు కదా, సంగం శరత్లో వాళ్ళ కోసం. ఓకే, సో ఈ అద్భుతమైన సినిమా, ఈ అందమైన సినిమా, ఇది ఒక జీవితం సినిమా. ఇది మీకు 22 మీ ముందుకు వస్తుంది. అండ్ ఇప్పుడు పాండమిక్ తర్వాత ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని అందుబాటులో అందించడానికి సరసమైన ధరల్లోనే మీకు సినిమా చూపిస్తున్నాం. అండ్ ఇందాకే సాంగ్ రిలీజ్ చేశాం, థ్యాంక్ యూ సాంగ్. ఇప్పుడే రిలీజ్ చేశారు మీరు అందరూ. సో ఈ సినిమా ఆదరిస్తారు, అద్భుతంగా ఉంటుందని మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్రాజు గారు, మీరు కూడా బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మా అందరికీ అందించారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇలానే మరెన్నో అద్భుతమైన చిత్రాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా గురు. ఇంకేం కావాలి? అంతేగా, వీలైతే 4 మాటలు, కుదిరితే 400 మాటలైనా ఓకే కదా మీకు. సో ఇప్పుడు మాట్లాడేస్తారు మన నాగ చైతన్య గారు. అందరికీ నమస్కారం. నిజంగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి. మా నా ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ మీరందరే. నిజం చెప్పాలంటే నాకు ఇంకా వేరే ఎవ్వరు అవసరం లేదు, మీరేం నా చీఫ్ గెస్ట్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అవి సరిపోవు. బట్ నిజంగా చెప్పాలంటే నేను ఒక యాక్టర్ అవడానికి కారణం అది తాతగారిని చూసి, నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. బట్ ఇవాళ నేను నిజంగా మనస్ఫూర్తిగా సినిమాని ప్రేమించి చేస్తున్నానంటే అది మీ వల్లే. నా రెస్పాన్సిబిలిటీ అని మీరు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు చేస్తూ ఉంటారు, అండ్ ఐ విల్ లివ్ అప్ టు దట్ రెస్పాన్సిబిలిటీ. నిజంగా మీకు మంచి సినిమాలు ఇవ్వాలని అదే నా ఎయిమ్. అండ్ 100% ప్రతి సినిమాతో ఐ విల్ ట్రై బెటర్ అండ్ బెటర్. మీ ఎనర్జీ ప్రతిసారి చూస్తూ ఉంటే నా కేర్ ఆఫ్ అడ్రస్ మా అభిమానులే అని కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు. అభిమానులకే అభిమానులు, మా అక్కినేని అభిమానులు. మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మన చేరిన గమ్యానికి విలువ ఉండదు అని ఈ సినిమాలో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి నేను ప్రతిసారి ఆలోచించినప్పుడు ఇవాళ వైజాగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఎక్కడో నా సక్సెస్ స్టోరీకి ఒక పెద్ద రీజన్ వైజాగ్. నేను వైజాగ్లో షూట్ చేసిన ప్రతి సినిమా నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది, అండ్ యాజ్ అన్ యాక్టర్ ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, ఐ లవ్ యూ. నేను వైజాగ్ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. కొన్ని సినిమాల గురించి మనం కథగా చెప్పచ్చు, కానీ కథగా ఎంత చెప్పినా అది థియేటర్లో చూసాకే, ఆ మూమెంట్స్ ఫీల్ అయ్యాకే అది నిజంగా మనందరినీ టచ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ అలాంటి సినిమా. ఈ థ్యాంక్ యూ జర్నీలో నేను నిజంగా నమ్ముతాను, మనం రోజు ఆ థ్యాంక్ యూ అనే పదం ఎన్నోసార్లు వాడతాము, కానీ అవసరం ఉన్న చోట మనం ఎక్కువ వాడము. ఈ సినిమా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ థ్యాంక్ యూ అనే పదంకి యాక్చువల్ మీనింగ్ ఏంటో ఈ సినిమా నాకు నేర్పించింది. అండ్ మీరందరూ 22nd ఈ సినిమా చూశాక మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని నేను బాగా నమ్ముతున్నాను. సో లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పడానికి సిగ్గుపడకూడదు. లెట్స్ ఆల్ సే థ్యాంక్ యూ. అండ్ ఈ థ్యాంక్ యూ జర్నీ నాకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ రాజుగారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన కథ విని విక్రమ్ని కథకు అటాచ్ చేసి, పీసీ గారు, తమన్ ఇలాంటి హ్యూజ్ స్టార్ కాస్ట్తో సపోర్ట్ చేసి నాకు ఈ బంగారం లాంటి సినిమా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. హీ ఈజ్ సచ్ అ ప్యాషనెట్ పర్సన్ టు వర్క్ విత్. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ మై డైరెక్టర్ విక్రమ్ మనం లాంటి సినిమా మనందరికి ఇచ్చాడు, అలాంటి ఇంకో గొప్ప సినిమా మనందరికి ఇవ్వబోతున్నాడు జూలై 22nd.
థ్యాంక్ యూ విక్రమ్, అలాగే రవి, డివిఎస్ రవి ఫర్ కమింగ్ అప్ విత్ ది స్క్రిప్ట్ అండ్ నన్ను ఎంతో సపోర్ట్ చేశాడు రవి. అండ్ రవి నాకు తన సత్యం టైం నుంచి స్టోరీస్ అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దట్ వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ టుగెదర్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ అలాగే తమన్, తమన్ నిజంగా నువ్వు మజ్లీ గురించి చెప్తా ఉంటే 7 డేస్లో ఆ సినిమా ఎలా చేసావో ఇంకా నాకు తెలీదు, బట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చావు నిజంగా. ఒక హీరోకి ఒక యాక్టర్కి థియేటర్లో విసిల్స్ పడాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉండాలి, అండ్ తమన్ అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మజిలీకి. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ కూడా, అలాగే ప్రాణం పెట్టి చేశాడు. ప్రతి సాంగ్ చాలా మ్యాజికల్గా ఉంది అండ్ ఆర్ఆర్ కూడా అలాగే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ తమన్. అండ్ పీసీ గారు, నిజంగా పీసీ గారికి థ్యాంక్ యూ 100 సార్లు చెప్పాలి, 100 సార్లు చెప్పినా కూడా సరిపోదు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను, ఆయనతో పనిచేయటం ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ పీసీ గారు. ఆయన ఇక్కడ లేరు బట్ హీఈస్ ఆల్వేస్ విత్ అస్, వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ హిమ్. అండ్ అలాగే ద అదర్స్, నవీన్ మై ఎడిటర్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ హూ వర్క్ ఇన్ ద ఫిల్మ్ అండ్ మా యాక్టర్స్ అందరూ, రాశి, మాల్విక, అవిక, సుశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే ప్రకాష్ రాజ్ గారు, తులసి గారు, సంపత్ గారు, ఇలాంటి ఎంతోమంది గొప్ప యాక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. సో జూలై 22 రాబోతున్నాము. బ్రదర్, ఇంకోటి, నేను ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఒక బైక్ ర్యాలీ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అలా వెల్కమ్ చేసినందుకు. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మీరందరూ హెల్మెట్ లేసి బైక్ నడపండి, ఎందుకంటే మీ అందరికీ ఏదైనా జరిగితే నేను డైజెస్ట్ చేయలేను. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నిజం చెప్తున్నా. సో బీ సేఫ్, వేర్ ఎ హెల్మెట్, వేర్ ఎ సీట్ బెల్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఐ లవ్ యూ ఆల్, వెయిటింగ్ టు సీ యూ ఆల్ జూలై 22. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చై, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. మీరు ఇలానే మంచి సినిమాలు ఇస్తూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. సో ఒక్క పిక్, ఒక పిక్, యా, ఒక్కసారి ఒక గ్రూప్ పిక్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా పేరు పేరున ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు. 22 జూలై థ్యాంక్ యూ మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సేఫ్గా ఇంటికి వెళ్ళండి అండ్ 22 జూలై గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ.